గురుగారు మరి క్రోధి నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి మిథున రాశి వారు అంటే మృగశిర నక్షత్రము మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రము నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రము మూడు పాదాలు ఒకటి రెండు మూడు పాదాలు కలిపితే మిథున రాశి ఆదాయము ఐదు వ్యయం ఐదు రాజపూజ్యత మూడు అగౌరవము ఆరు మిథున రాశి వాళ్లకు చాలా అంటే చాలా బాగుంది అని నేను చెప్తాను ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ వీళ్లకు ఈ సంవత్సరము గౌరవం పెరగటము తేజస్సు అనేటువంటిది కలగటము కార్య జయం అంటాడు ఏ కార్యక్రమము మొదలుపెట్టినా జయము కలుగుతుంది గాక సౌఖ్యం అంటాడు కుటుంబ సౌఖ్యం ఎప్పుడు మనం అనుకున్నటువంటి పనులన్నీ అనుకున్న సమయానికి జరిగితే సౌఖ్యమే కదా సంతోషమే కదా ఇంకేం కావాలి మంత్రసిద్ధి ఎవరైనా అనుష్ఠాన పనులు గనక ఉండి ఈ రాశి వాళ్ళు మంత్రానుష్ఠానము మంత్రసిద్ధి పొందాలి అనుకునేటువంటి వాళ్లకు ఇది మంచి సమయం ఈ సమయము అని తెలియజేస్తుంది అలాగే ధనలాభం ధనలాభం ఉంటుంది వీళ్లకు అన్ని అనుకూలతలుగానే ఉన్నాయి అన్ని రకాల అనుకూలతలుగానే ఉన్నాయి ఈ సంవత్సరం వ్యాపారంలో బాగా కలిసి రావటం జరుగుతుంది కొత్త ఆలోచనలు చేస్తారు కొత్త వెలుగులు చూస్తారు ఆలోచనలు కొత్త అయినప్పుడు కొత్త మార్గంలో వెళ్ళినప్పుడు వాటి నుంచి వచ్చేటువంటి వెలుగులు కూడా కొత్తగానే ఉంటాయి వీళ్ళకు అరే నేను ఇది చేసిన దానివల్ల బాగుపడినాను ఈ జీవితంలో ఇన్నేళ్ల నుంచి పడినటువంటి కష్టము దీంతో తీరింది అనేటువంటి మార్గానికి వస్తారుగాక కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు వాహన యోగం కొత్తది నాకు వాహనము ఎన్నిసార్లు ప్రయత్నము చేసినా నాకు లోను రాదన్నారు బ్యాంకు వాళ్ళు ఈ సంవత్సరము మేము ఇస్తాము అని అంటున్నారు అంటే అదే దైవ సంకల్పం ఒకసారి కాదన్నది ఒకసారి జరుగుతుంది కొంచెం కాలం ఏదైనా కలిసి వస్తే అన్నీ జరిగిపోతాయి అలా పిలిచి ఇచ్చేటువంటి వాహన యోగం స్థాన చలనం అభ్యున్నతికి అంటే యోగవంతమైనటువంటి చోటికే స్థాన చలనము కలుగుతుంది అని దాని అర్థం విపరీత రాజయోగం అనేటువంటిది ఉన్నది విపరీత రాజయోగం అంటే ఏమిటి ఒక వెలుగు వెలుగుతారు ఈ సంవత్సరము వీళ్ళు ఖచ్చితముగా అని ఇక తమ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు వీరి చుట్టూ ఉండేటువంటి వాళ్ళు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది తెలియదు స్త్రీలతో జాగ్రత్త ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు లక్షణంగా వెళ్ళవచ్చును మీరు ప్రయత్నాలు చేసుకోండి తప్పకుండా మేలు జరుగుతుంది సఫలీకృతులు గాక కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేయండి వస్తుంది ఉద్యోగం నుంచి మార్పు కోరుకునేటువంటి వాళ్లకు కూడా మార్పులు చేర్పులు జరుగుతాయి కాక అనుకూలముగానే ఉన్నది వాళ్లకు కూడా కోర్టుపరమైనటువంటివి ఏమైనా సమస్యలు ఉంటే కూడా మీకు అనుకూలంగానే వీళ్లకు మిథున రాశి వాళ్లకు అనుకూలముగానే జయము కలుగుతుంది అనేటువంటిది ఒకటి ఇంకా అన్ని రంగాల వాళ్లకు బాగా ఉంది మిథున రాశి వాళ్లకు ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలనే చూసుకోవాల్సింది ఏ రాశి వాళ్ళైనా వ్యక్తిగత జాతకాలు చూసుకుంటే తెలుస్తుంది విద్యార్థిని విద్యార్థులకు యోగవంతముగా ఉన్నది సినిమా వాళ్లకు చాలా బాగుంది అలాగే రాజకీయ నాయకులకు రాజయోగం ఖచ్చితముగా పదవి యోగం అనేటువంటిది ఉన్నది వీళ్ళు అమ్మవారికి ఒడిబియ్యం లాంటిది పెట్టుకొని చేసుకుంటే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు ఈ సంవత్సరము అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ